చిరంజీవి గారు రీఎంట్రీ ఉండదు. అందుకే ఆయన అన్నీ చూసి ఇందులో నేను సూట్ అవ్వనని తెలుసుకుని ఆయన వెనక్కి వేయడం జరిగింది. సో మంచి పరిణామం ఆయన వెనక్కి అంటే వెళ్ళి సినిమాలు కనీసం ప్రజల్ని ఆ విధంగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆయన నాకున్న అవగాహనలు అంటే నేను 2009 ఆయన ఎమ్మెల్యే అయ్యారు, నేను అప్పుడు ఎమ్మెల్యే అయ్యాను. ఆయన్ని ఆయన యొక్క మెంటాలిటీ ప్రకారం ఆయన రాజకీయాలు రారు సార్. సినిమాలు ఈజ్ హ్యాపీ కంఫర్టబుల్, సో సినిమాల పరంగా ఉంటారని నా యొక్క అభిప్రాయం. నేను ముందు నుంచి ఒకటే చెప్తానండి, నా పాత్ర ఏదన్నా ఉంటే నేను ఖండించని చెప్పాను. ఎంఎస్ఎన్ జాటికి సంబంధించి అధికారుల యొక్క అత్యుత్సాహంతో ఆక్షన్ పెట్టడం జరిగింది వితౌట్ మై నాలెడ్జ్. కాకినాడలో కొండబాబులాగా సీక్రెటెడ్ ల్యాండ్కి పట్టాలు సృష్టించి దానికి దస్తావేజులు అంటే పట్టాలు పాస్బుక్లు తయారు చేయించే విధానం నాదైతే కాదు. ఎక్కడ కూడా ఆక్యుపేషన్ చేసే అవసరం నాకు లేదు. ముఖ్యంగా ఎంఎస్ఎన్ చార్టీస్ బాగుండాలని కోరుకునే వాళ్ళు నేను ఒకడిని. పెద్ద అయినా ఆ రోజుల్లో కొన్ని వేల ఎకరాలు కొన్ని కోట్లు కొన్ని లక్షల రూపాయలు దానం చేసినటువంటి నాయకర్ గారి యొక్క సంస్మరణ దినం కానీ జన్మదినాన్ని కానీ జయంతి వర్ధంతుల వేడుకలు ప్రభుత్వపరంగా చేయాలని తీర్మానం చేయించిన వాడిని నేను. ఆ సంస్థ బాగుండాలని చెప్పేసి కోరుకునేవాడిని. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కొండబాబు అదే ప్రాంతంలో అదే స్కూల్లో చదువుతూ కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. అటువంటిది నేను వెళ్ళి అక్కడ రోడ్లన్నీ వేయించి నాకున్నటువంటి 2 కోట్ల రూపాయల ఎమ్మెల్యే నిధుల్లో 50 లక్షల రూపాయలు ఆ స్కూల్కే పెట్టాను నేను. ఇప్పుడు ఫిల్లింగ్ కూడా చేయిస్తున్నాను. మ్యాక్సిమం కొన్ని నెల 15 రోజుల్లో గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసి గ్రౌండ్ ఇవ్వడం జరుగుతుంది. సో చిత్తశుద్ధితో ఉన్నాం. నా దృష్టికి రాగానే ఇమ్మీడియట్గా డీసీ గారిని ఆ పర్టికులర్ ఈఓని పిలిచి టెండర్ క్యాన్సిల్ చేయమని చెప్పాను. టెండర్ని క్యాన్సిల్ చేయడం చేసిన మర్చి నేనే లెటర్ కూడా రాసి లెటర్ కూడా రిలీజ్ చేస్తాను, కావాలంటే మీకు ఇస్తాను. వెంటనే చేయమని చెప్పాను. ఆ ఈఓకి మేము ఇమ్మని చెప్పాను. అంటే ఆ ఈఓకి వితౌట్ కమిటీ నాలెడ్జ్, వితౌట్ పై ఆఫీసర్స్ నాలెడ్జ్ లేకుండా అతను టెండర్ పిలిచాడు కాబట్టి ఆ ఈఓ మీద కూడా చర్య తీసుకోమని చెప్పాను. సో చిత్తశుద్ధితో ఉన్నాం. ఏ భూములు కబ్జా గురవనివ్వం, ఏ భూములు ప్రభుత్వ ఆస్తులు ముందుగానే కాపాడవలసిన బాధ్యత మాకు ఉంది కాబట్టి అటువంటి కార్యక్రమం చేసే ఉద్దేశం మాకు అసలు 100కి 100% లేదు. కానీ కొండబాబు దయచేసి నువ్వు భూ కబ్జాలు చేసావు అందరూ చేస్తారు అనుకోవడం భ్రమ. అవినీతి కానీ భూ కబ్జాలు కానీ గంజాయిలు కానీ ఇటువంటివన్నీ కూడా నిర్మూలించడం చాలా గట్టిగా ఉన్నాం మేము అందరం కూడా. మేము ఒకసారి గట్టిగా ఉన్నామంటే గట్టిగా ఉంటాం. నీలా మాట్లాడి మళ్ళీ వెనకాల నుంచి చేతులు చాపి బలకంద నుంచి చేతులు చాపే పరిస్థితి అయితే మాదైతే కాదు. గంజాయి కూడా అలాగే అరికడుతున్నాం. ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ చాలా ప్రాంతాలకు గంజాయి తగ్గించగలిగాం. ఇప్పటికీ 28 మంది గంజాయి సప్లయర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం. పంపుతాం కూడా. ఇంకా ఎవడన్నా కొంచెం గంజాయి అమ్ముతున్నారని మాకు ఎక్కడన్నా తెలిసినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటాం సార్.